హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎన్టీ ప్రాపర్టీస్ అండి. మీరు చూస్తున్న ఈ ఫ్లాట్స్ వచ్చేసి మనకైతే సఫిల్ కూడా మనకు ఓల్డ్ సఫిల్ కూడా ఏరియాలో అయితే మనకు డిమార్ట్ కి దగ్గరలో అయితే ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకు 1350 SFT 3BHK అండ్ 1000 SFT 2BHK మనకు ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ అవైలబుల్ ఉందండి. మనకు ఇది వచ్చేసి మనకు కంప్లీట్ గా 5 ఫ్లోర్స్ ఉంటుంది అండ్ ఈచ్ ఫ్లోర్ కి మాత్రం 4 ఫ్లాట్స్ ఉంటాయండి. లిఫ్ట్ కార్ పార్కింగ్ అవైలబుల్ ఉంది. మీకు లోన్ చూపిస్తాను 2BHK అండ్ 3BHK. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ దీనికి సంబంధించిన మెయిన్ డీటెయిల్స్ మీకు ఎండ్ లో చెప్తాను. దీనికి సంబంధించిన ప్రాజెక్ట్ స్ట్రెంగ్త్ ఏంటనేది మీకు ఎండింగ్ లో చెప్తాను. దయచేసి స్కిప్ చేయకుండా మాత్రం చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సో మనకు ఫ్లాట్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇదంతా కూడా మనకు ఆల్మోస్ట్ 30 ఫీట్ రోడ్ అయితే మనకు అవైలబుల్ ఉంది. సో ఇదంతా కూడా ప్రాజెక్ట్ ఈ విధంగా ఉంటుంది. చాలా అంటే చాలా మంచి నెగోషియబుల్ ప్రైస్లో రెరా ప్రాజెక్ట్ అండి. ఇదంతా కూడా మీకు రోడ్డు కూడా ఈ విధంగా ఉంటుంది, చూసుకోవచ్చు. సో మీకు లోన చూపిస్తాను. సో ఇదంతా కూడా మీకు బైక్ పార్కింగ్ కార్ పార్కింగ్ ఇస్తున్నారండి అండ్ లిఫ్ట్ ఆల్మోస్ట్ 750 MPH మనకైతే లిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదంతా కూడా మనకు కింద వచ్చేసి కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ అయితే ఉంటుంది అండ్ దాంతోపాటు మీకు సీసీ కెమెరా అండ్ జనరేటర్ వాచ్మెన్ కూడా ఇస్తున్నారు దీనికి. ఇది వచ్చేసి మనకు జస్ట్ మనకు 1.5 మంత్ మాత్రమే రెడీ టు మూవ్ ఉందండి. ఇదంతా చూసుకుంటే చాలా అంటే చాలా మంచి స్పేషియస్లో మీకు పైన ఒకసారి చూపిస్తాను, చూద్దాం. సో ఈ విధంగా అయితే మనకైతే ఇది వచ్చేసి మనకు స్టేర్ కేస్ అండి, మీకు పైన చూపిస్తాను. సో ఈ విధంగా అయితే మీకు కామన్ ఏరియా ఉంటుంది. ఇదంతా కూడా చూసుకుంటే మీకు పైన ఫాల్ సీలింగ్ అయితే వస్తుందండి అండ్ ఇదంతా కూడా మీకు డోర్. ఈ డోర్ కూడా వచ్చేసి కంప్లీట్గా మన ఇండియన్ టేక్తో అయితే చేశారు అండ్ చాలా అంటే చాలా మంచి న్యూ లుక్తో అయితే ఇదైతే ఫ్లాట్ అయితే మనకు ఉందండి. మీకు ఇప్పుడు చూపిస్తున్నది వచ్చేసి నేను 3BHK మనకు వెస్ట్ ఫేసింగ్లో అయితే అవైలబుల్ ఉంది. ఇదంతా కూడా చూసుకుంటే పైన ఫాల్ సీలింగ్ ఉంది మనకు అండ్ ఈ 3BHK వచ్చేసి మనకు స్ట్రైట్గా చూస్తే మనకు బాల్కనీ అనేది ఇచ్చారు. చూసుకుంటే ఇదంతా కూడా చూసుకుంటే బాల్కనీ. సో ఇది వ్యూ బాగుంటుంది. ఇదంతా కూడా హాలు. సో కిచెన్ స్పెషల్లీ చూద్దాం. కిచెన్ వచ్చేసి చాలా అంటే చాలా స్పేసెస్కి ఇచ్చారండి అండ్ వెంటిలేషన్ విండో అండ్ దాంతోపాటు సెల్ఫ్స్ అండ్ పైన మీరు ఎక్స్ట్రా మెటీరియల్ పెట్టుకోవడం కొంచెం మెటీరియల్స్ కానీ. సో ఇదంతా కూడా చూసుకుంటే మళ్ళీ ఈ యూటిలిటీ ఏరియా కూడా మీకు ఆల్మోస్ట్ ఒక 20-25 SFT దాకా ఉంటుంది. 20 SFT ఉంటుంది ఆల్మోస్ట్. సో ఇదంతా కూడా చూసుకుంటే వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. కిచెన్ అండ్ వెంటిలేషన్ విండో ఇచ్చారు అండ్ పూజకు సంబంధించిన స్పేస్ కూడా వీళ్ళు అయితే ప్రొవైడ్ చేశారండి మనకు. ఇదంతా చూసుకుంటే ఇది కిచెన్కి అండ్ బాల్కనీకి అయితే పక్కన ఉంటుంది. డిస్టర్బెన్స్ కాకుండా మంచి లొకేషన్లో పెట్టారు అండ్ ఇది వచ్చేసి మీకు కామన్ వాష్రూమ్ అని చెప్పాలి. కామన్ వాష్రూమ్ కూడా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని చెప్పాలి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మీకు చాలా అంటే చాలా స్పేషియస్తో అండ్ వెంటిలేషన్ విండో కూడా ప్రొవైడ్ చేశారు విత్ సెల్ఫ్స్ అండ్ ఇది వచ్చేసి మీకు గెస్టెడ్ బెడ్రూమ్ అని చెప్తున్నాను. ఇది గెస్టెడ్ బెడ్రూమ్. దీంట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ అండ్ ఇదంతా కూడా ప్రొవైడ్ చేశారు, చూడండి. సో ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి అండ్ పైన కూడా ఫాల్ సీలింగ్ ఉంది మనకు. సో ఇది వచ్చేసి మనకు 1350 మనకు వెస్ట్ ఫేసింగ్లో అయితే మనకు రెడీ టు మూవ్ ఉందండి. అంటే దీంట్లో ఆల్మోస్ట్ ఫ్యూ ఫ్లాట్స్ కూడా సోల్డ్ అవుట్ అయిపోయి అండ్ హుడ్ వర్క్ కూడా స్టార్ట్ అయిందండి. సో మీకు ఇంకొకటి 2BHK చూపిస్తున్నాను ఇప్పుడు. సో 2BHK అండ్ ఆపోజిట్లో ఇది ఉంటుంది మనకు. సో 2BHK వచ్చేసి అయితే మనకు ఈ విధంగా ఉంటుంది లోపల. సో ఇదంతా కూడా హాల్ ఇచ్చారు అండ్ మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని చెప్పాలి అండ్ విత్ ఫాల్ సీలింగ్. ఇదంతా కూడా వెంటిలేషన్ విండో అండ్ ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్లో మీకు వెంటిలేషన్ విండోస్ ఇచ్చారు అండ్ దాంతోపాటు మీకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే కూడా ఉంది అండ్ మెటీరియల్ పెట్టుకోవడానికి కూడా పైన కూడా ఇక్కడ స్పేస్ ఉందని మీరు చూడవచ్చు. అండ్ పూజకు సంబంధించింది వస్తే కనుక స్పేస్ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా మనల్ని సాటిస్ఫైడ్ చేశారని చెప్పాలి బిల్డర్. ఎందుకనంటే ఇది మనకు 1000 SFT చాలామంది మనకు పూజకు సంబంధించిన స్పేస్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు ఇప్పుడు బిల్డర్స్, బట్ కొంతమంది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మనకు పూజకు సంబంధించిన స్పేస్ అండ్ ఇది వచ్చేసి మన కిచెన్. సో దానికి డిస్టర్బెన్స్ లేకుండా పెట్టారు. ఇది వచ్చేసి మనకు సెల్ఫ్స్ అండ్ వెంటిలేషన్కి సంబంధించిన విండో మాత్రం చాలా బాగుంది అండ్ దాంతోపాటు ఇది వచ్చేసి మనకు యూటిలిటీ ఏరియా అండి. ఈవెన్ వాషింగ్ మెషిన్ అండ్ ఒక 1 సాకెట్ కూడా ఉంది, ఎలక్ట్రికల్ సాకెట్. సో పైన కూడా మీరు చూసుకుంటే మంచి దాంతో హుడ్తో మనకు డిజైన్ చేశారు. సో ఇదంతా కూడా చూసుకుంటే మనకి ఈ విధంగా ఉంటుంది.
సో దీంట్లో ఇంకా డిఫరెంట్ అంటే రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అంటే టూ అంటే మొత్తం ఫోర్ పోర్షన్స్ కాబట్టి అండ్ ఇంకొకటి కూడా మీకు చూపిస్తాను 2BHK. సో మనకు లిఫ్ట్ అయితే ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. దీంట్లో మనకు ఈస్ట్ ఫేసింగ్లో అండ్ సెకండ్ 2BHK వచ్చేసి మనకు ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదంతా చూసుకుంటే మనకు బాల్కనీ కిందకి వస్తుంది అండ్ ఇదంతా కూడా మనకు హాల్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకు బాల్కనీ ఇచ్చారు. సో బాల్కనీ కూడా చాలా అంటే చాలా స్పేషియస్తో ఉంది. ఇది వచ్చేసి మన కిచెన్. మనకి ఈ విధంగా అయితే కిచెన్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ యూటిలిటీ ఏరియా కూడా మనకు బాగుంది ఇక్కడ. సో ఇక్కడ అంటే అటువైపు మనకు ఏంటంటే ఆ 2 బెనిఫిట్స్ ఉన్నాయండి. అండ్ 2BHK ఏంటంటే అది వచ్చేసి మీకు రైట్ సైడ్లో మీకు రోడ్డుకి సైడ్ వస్తుంది కాబట్టి యూ కెన్ యూజ్ లైక్ బాల్కనీ అండ్ యాజ్ అన్ యాజ్ లైక్ యూటిలిటీ ఏరియా కూడా యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి మనకు ఇదని చెప్పాలి మాస్టర్ కామన్ వాష్రూమ్ అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సో చాలా అంటే చాలా క్లియర్గా మీకు మెన్షన్ చేశానండి. మనకు 5800 ఫర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు అండ్ 5 lakhs ఎమ్యూనిటీస్ చెప్తున్నారు. ఇది వచ్చేసి మనకు రెరా ప్రాజెక్ట్ అండి. బిల్డర్ కూడా చాలా మంచి వ్యక్తి అండ్ చాలా మంచి కన్స్ట్రక్షన్స్ అండ్ హిస్టరీ చూసుకున్నా కూడా చాలా మంచి కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మాత్రం మనకు నెగోషియబుల్ ప్రైస్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి లిఫ్ట్ ప్లేస్. ఇంకొకటి 3BHK ఇది కూడా చూస్తున్నాను మీకు దాంతోపాటు. సో ఇది కూడా మీకు పైన ఫాల్ సీలింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది. అంటే ఫాల్ సీలింగ్ కంప్లీట్ కాలేదు బట్ అయిపోతుంది ఈ 1 మంత్లో. సో ఇది పూజకు సంబంధించిన స్పేస్ అండ్ దాంతోపాటు ఇది వచ్చేసి మన కిచెన్ అండ్ స్ట్రైట్ యూటిలిటీ ఏరియా అండ్ దిస్ ఇస్ అ మాస్టర్ బెడ్రూమ్ అండ్ విత్ ఫాల్ సీలింగ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్. ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండ్ ఒకటి గెస్టెడ్, ఒకటి చిల్డ్రన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకు రైట్ సైడ్ అయితే గెస్టెడ్ అండ్ ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ హాట్ హుడ్ వర్క్ కూడా స్టార్ట్ అయింది అంతా కూడా. సో పైన చూసుకుంటే సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. చాలా అంటే చాలా మంచి ప్రైస్లో ఉంది, మంచి లొకేషన్లో కూడా ఉంది. సో ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకు 1350 ఎస్ఎఫ్టీ 3BHK వెస్ట్ ఫేసింగ్ అండ్ 1000 ఎస్ఎఫ్టీ 2BHK ఈస్ట్ ఫేసింగ్ అయితే మనకు అవైలబుల్ ఉంది. సో ఇది వచ్చేసి లొకేషన్ వచ్చేసి మనకు సాయినాథ్పురంకి కానీ, ఏశ్వరనగర్కి కానీ, మౌలాలకి కానీ, సఫిల్గూడ లొకేషన్స్ కానీ అండ్ ఈవెన్ డీమార్ట్కి, ఈ ఎవ్రీథింగ్ చాలా నియర్ బై ఉంటుందండి. వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది ఈ డీమార్ట్కి అయితే. మిగతా వాటికి అయితే మనకు ఆల్మోస్ట్ 2 మినిట్స్ డిస్టెన్స్ పడుతుంది ఆ మెయిన్ రోడ్కి. సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో కనబడుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి, డీటెయిల్స్ తీసుకోండి. ఇది రెడీ టు మూవ్ ఫ్లాట్స్ అండి, న్యూ ప్రాజెక్ట్ అండ్ దాంతోపాటు రెరా ప్రాజెక్ట్. సో మీకు 5800 ఫర్ ఎస్ఎఫ్టీ పడుతుంది అండ్ 5 lakhs ఎమ్యూనిటీస్ పడుతున్నాయి. అండ్ 2BHK కానీ 3BHK కానీ ఫ్లోర్ వైజ్కి కానీ ఫేసింగ్ వైజ్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రైస్ మాత్రం ఒకటే ఉంటుంది. ఖచ్చితంగా మాత్రం నెగోషియబుల్ మాత్రం ఖచ్చితంగా చేస్తారు ఖచ్చితంగా. సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.